వందే మాత్రం అనలేము మిమ్మల్ని పలకించాలండి. వందే మాత్రం భారతదేశాన్ని కదిలించి వేసిన ఒక బ్రహ్మాండమైన పదం అది. దాన్ని కూడా ఆర్టిఫిషియల్, కమర్షియల్, పొలిటికల్ చేసేసారు. ఎవ్రీ ప్రతి స్లోగన్ అట్టగా అయిపోయింది కదా. సోక్రటీస్ అనేవాడట, మనం తేనెటీగల్లా కొడుతుండాలి అంతే. ఇప్పుడు మీరేంటంటే ఒక ఉచ్చ దశలో ఉన్న కెరీర్ను వదులుకుని ఈ రాజకీయాలకు లేకపోతే సమాజంలో ఏదో మార్పు కోసం వచ్చారు. 5 ఇయర్స్ జర్నీ ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? బాగుందండి, ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఆప్టిమిస్టిక్గా ఉన్నారు ఇంకా? అవునాను, కొద్దిగా నేను డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పర్సన్ని. నిరాశకే నిరాశ పుట్టాలంట, సో ఆ విధమైన ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్తుంటే. అసలు ఎందుకు వద్దాం అనుకున్నారు మీరు సర్వీస్ వదిలి? ప్యాషన్తో చేయగలిగితే సివిల్ సర్వీసెస్లో చాలా స్కోప్ ఉంది అవును చేయడానికి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒక వ్యక్తి మీద ఆధారపడే మంత్రి అంటే అంతే. వాడు రాజాది రాజా, రాజమార్తాండ. వాళ్లకు అడుగులు మడుగులు వస్తే వాళ్ళు కొంత వీళ్ళు తయారవుతారు. వాళ్ళే వ్యవస్థలో మిగిలేరు, వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళని మీరు అన్నట్టు పిచ్చి పోస్టులు సైడ్గా వేయడం, పాను ఫోను ఫ్యూను ఎవడో లేని పోస్ట్. ఈ కాకి అన్నది నా ప్యాషన్కి ఎక్కడో అడ్డొస్తుందని అట్లా ఎందుకు అనుకోవాలి? అప్పుడు ఒక పార్టీ పెడదామన్నది కూడా చాలామంది 2018లో అన్నారు నాతో పాటు. పార్టీ నడిపించాలంటే ఇంధనం అవసరం, ఆ ఇంధనం మన దగ్గర లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు, గెలిపోవటం నేను యాక్చువల్గా గెలిచాననే అనుకుంటాను. అదే చెప్తున్నా అంటారు సార్, క్షమించండి అంటారు చాలా మంది నాకు. మేము మిమ్మల్ని గెలిపించుకోలేకపోయాం. కానీ గెలిపించుంటే మీరేమో కొద్ది రోజుల తర్వాత మీరనే వాళ్ళు అనవసరం గెలిపించారు, దాన్ని క్షమించండి. లేదు, ఫైట్ చేసేవాడిని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవనిచ్చేవాడిని కాదు. ఎలక్షన్స్ రాగానే మళ్ళీ ఈ ఇష్యూ బయటకు వస్తుంది, మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పి. ఇంతవరకు క్యాపిటల్ దిక్కు లేదు. వివేకానంద రెడ్డి కేసు, ఇప్పుడు అతి కేసు ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి లేటెస్ట్కి వస్తే కవిత, కవిత గారి టూ మచ్ యూజింగ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఏజెన్సీస్ అండ్ ఫైలింగ్ కేసెస్ వల్ల, అంటే నేరస్తులు అంటే అభియోగాలు మోపబడిన వాళ్ళు, తప్పించుకోవడానికి స్కోప్ వస్తుంది. ఇదే వ్యక్తులు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, కరెక్ట్, రూలింగ్లో ఉన్నప్పుడు వేరే విధంగా మాట్లాడారు. అసలు ఏంటిది? ఇప్పుడు వివేకానంద రెడ్డి తీసుకుందాం, చంపేశారు, నరికి నరికి చంపేశారు ఆయన ఇంట్లో, ఆయన బెడ్రూమ్లో. అవును, ఆ కేసుకు కూడా ఇదే. ఇప్పుడు మీరు ఖాళీ బల్పం కట్టుకుని కాలేజీల చుట్టూ తిరుగుతున్నారు, మీరు సిబిఐకి జాయిన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మీరు అరెస్ట్ చేసి జైలుకి పంపించిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దానికనే నేను ఎప్పుడు అంటాను, టాప్ లెవెల్లో ఎప్పుడైనా మనం శుభ్రం చేయాలంటే నిచ్చెనను పైనుంచి శుభ్రం చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏమన్నా అసలు నిజంగా పోటీ చేయాలన్నప్పుడు మళ్ళీ యా నేను పోటీ చేస్తానండి. సో ఒకవేళ ఆదరించకపోతే భగవద్గీత, నీ ఎఫర్ట్స్ నువ్వు బెటర్, రిజల్ట్స్ జస్ట్ లీవ్ ఇట్. సడన్గా బీఆర్ఎస్లో చేరతారని వచ్చింది ఎందుకు? మీకు ఆఫర్ వచ్చింది అసలు? సాధారణంగా మీరు చూస్తే నేను రోజు 3 పార్టీల్లో జాయిన్ అవుతుంటాను. సోషల్ మీడియాలో? సోషల్ మీడియా ఉదయం ఆప్ అంటారు, మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ అంటారు, ఓకే, సాయంత్రం బీఆర్ఎస్ అంటారు, తర్వాత టీడీపీ అంటారు. బీఆర్ఎస్తో పాటు వైసీపీ వాళ్ళు కూడా అడిగారు మిమ్మల్ని? అడిగారు, నేను ఆలోచిస్తున్నాను అంతే అని చెప్పాను. ఆలోచిస్తున్నారు నిజంగా? ఆలోచించడం అంటే వాళ్ళు అడిగారు కాబట్టి ఆలోచించాలి కదా. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, పొలిటీషియన్ బిబి లక్ష్మీనారాయణతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆదివారం రాత్రి 8:30 గంటలకు